नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मीनाग इक डीटेल्स चूस्ते मेडचल जिला पीर्जादीगूड मुनिसिपल कॉर्पोरेशन प्रपंच कार्मिक दिनोत्सव सदर्भंग कार्मिकुलकु मुनिसिपल कमीशनर सहपंक्ति भोजन कार्यक्रम एर्पाटु चेशारु अनंतरं कार्मिकुलतो सहपंक्ति भोजनालु चेसे मेडे वेडुकलनु घनंगा निर्वहिंचारु కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్లేనివని మున్సిపల్ కమిషనర్ కొనియాడారు. ప్రతి డిపార్ట్మెంట్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఒకరికి ప్రత్యేక అవార్డులు అందించారు. 2022 సంవత్సరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పీజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రథమ బహుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఉన్న వారు చాలా కష్టపడుతున్నారు. ప్రాణాలను తెగించి ఈరోజు భయపడకుండా వీధులలో ఉంటూ కరోనా టైం నిజంగా చాలా వరకు భయపడుతున్న టైంలో కూడా ఉంటుంది. ముందు చేశారు తప్ప ఈ ఒక్కరోజు సెలవు పెట్టుకుని కూడా బయటకు వెళ్ళిన రోజులు లేవు. అందుకోసం ఈరోజు ఇందులో బెస్ట్ వర్కర్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఈరోజు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మనల్ని సన్మానిస్తే మిగతా కూడా ఇంకో కొంత ఉత్సాహం ఉంటుందని చెప్పేసి ప్రోత్సాహం అంటే వాళ్ళ పట్టుదలతో ముందుకొస్తారని చెప్పేసి ఈరోజు వాళ్ళ సన్మానం కూడా చేయడం జరిగింది. మరి మా కార్పొరేషన్లో మా మేయర్ గారు కూడా మా కమిషనర్ కూడా ఏం ఆలోచించారంటే వాళ్ళ పుట్టిన టిఫిన్ కావాలి. నిజంగా కూడా ఏ కార్పొరేషన్ ఈరోజు లేదు. మా ఫస్ట్ టిఫిన్ ఖర్చు కూడా మొత్తం కార్పొరేషన్ భరిస్తూ వాళ్ళకు సోప్స్ ఇవ్వడం కానీ ఆయిల్ ఇవ్వడం కానీ నెలకు ఒక్కసారి వాళ్ళకు ఈ ఐటమ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా ప్రోత్సహిస్తూ మరి వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. మా కార్పొరేషన్కి ఒక మంచి అవార్డు రావాలనే ఉద్దేశంతో వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళందరూ మేము కష్టపడితేనే ఒక మంచి అవార్డు సాధించగలుగుతాము. మా కమిషనర్ గారు చెప్పినట్టు తప్పకుండా 22 ఈ 22లో తప్పకుండా నేను అవార్డు వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారందరికీ ఒక్కొక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరి సోదరులు అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ హైజీన్ కిట్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ వెంకన్న తెలిపారు. కరోనా నివారణ చర్యల్లో పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వర్ణస్రవంతి స్వామి, రామ్రెడ్డి, ఎంపీటీసీ సుజాత శ్రీనివాస్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ మండల చైర్మన్ వాసెట్టి నాగేశ్వర్, వైస్ చైర్మన్ పిడుగుస్వామి, మండల సభ్యులు సాయి, ప్రేమ్, శ్రీనివాస్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రాజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా రాష్ట్ర ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు కరోనా సమయంలో వారి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా గ్రామ పంచాయతీలో పనిచేస్తూ గ్రామాలలో పరిశుభ్రత లక్ష్యంగా వారి ప్రాణాల సైతం పణంగా పెట్టి పనిచేసిన తరుణంలో వారందరినీ గౌరవించుకోవాలని మీడియా సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో హెల్త్ హైజీన్ కిట్లు ఈరోజు షేర్బీపేట గ్రామంలో అలాగే మల్కాపూర్ గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హెల్త్ హైజీన్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఇప్పుడు కూడా వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా ఇప్పుడే పోయిందని అనుకోవడం లేదు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ వడదెబ్బ తగలకుండా కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది
గ్రామంలో పనిచేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యం కూడా కాపాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యడి గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు టీఆర్ఎస్ నాయకులు తోఫాన్లు అందించారు. కులమతాలకు అతీతంగా అందరికీ సంతోష వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి, మండల అసెస్సియల్ అధ్యక్షులు నిట్టడి గంగాధర్, కుమారి శంకర్, గాజుల భీమన్న, ముస్లిం గ్రామస్తులు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మరి రంజాన్ సందర్భంగా మరి రాష్ట్రంలో ముస్లిం సోదరులందరికీ మరి తోఫా పంపించడం జరిగింది. మరి ఈరోజు ఉయ్యాడి గ్రామంలో మరి ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. 6-7 కుటుంబాలు ముస్లిం కుటుంబాలకు మరి మా ముఖ్యమంత్రి పంపించిన రంజాన్ తోఫాని ఈరోజు రంజాన్ సందర్భంగా అందజేయడం జరిగింది. మరి మా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కులము మతము ఎటువంటి భేదాలు లేకుండా ఏ కులమైన ముస్లిం కానీ క్రైస్తవులు కానీ సిక్కు కానీ సాయి కానీ మరి మా రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా మన ముఖ్యమంత్రి పరిపాలన సాగుతున్నది. అదేవిధంగా రంజాన్ మరి ముస్లిం సోదరులందరూ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు రుయ్యాడి గ్రామంలో మా సర్పంచ్ పోతారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు గంగాధర్, శంకర్, మరి గాజుల భీమన్న, రుయ్యాడి గ్రామస్తులందరం కలిసి ఈరోజు ముస్లింలకు తోఫా అందించడం జరిగింది. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్లో రెడ్డి వ్యాపారస్తులు ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా నిర్వహించారు. వ్యాపారం స్వశక్తితో చేసుకుని ఇతరులకు కొంతమందికి జీవన ఉపాధి కల్పించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఆయన అన్నారు. అనంతరం ఆయనకు నిర్వాహకులు శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీ శివారెడ్డి, మల్లెడ్డి రంగారెడ్డి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. హైదరాబాద్లో రెడ్డి వ్యాపారస్తుల ఆత్మీయ సమ్మేళనం 3 రోజులుగా విజయవంతంగా జరిగినందులకు నిర్వాహకులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఇది ఒక పార్టీకో ఏదో వ్యక్తులకు చెందినటువంటి సమావేశం కాదు. ఇది యువకులను వ్యాపార రీత్యా ఆర్థిక పరంగా సామాజిక పరంగా ముందుకు వెళ్ళటానికి ఒక ధైర్యాన్ని నూరి పోసేటువంటి సమావేశం ఇది. ఎందుకంటే అన్ని వర్గాల్లో చదువుకున్న వారు ఉంటారు, చదువుకోనటువంటి వ్యక్తులు కూడా ఉంటారు, అన్ని మతాల్లో ఇది కామన్. కాబట్టి ఈరోజు ఇతరుల మీద ఆధారపడకుండా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాను తన కుటుంబాన్ని పోషిస్తూ ఇంకో 10 మందికి ఉపాధి కలిగించేటువంటి యొక్క కార్యక్రమం ఈ యొక్క సంస్థ ద్వారా చేయాలనే యొక్క స్ఫూర్తితో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి గత 3 రోజులుగా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినటువంటి పెద్దలకు సోదరి సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. రైతులు పండించిన యాసంగి పంట ప్రతి చివరి గింజ వరకు కొంటామని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటల కరెంటు తీసుకుని వచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆమె అన్నారు. రైతుల కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని, సమన్వయంతో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసిరెడ్డి సిద్ధిరాములు, వ్యవసాయ అధికారి సతీష్, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీలు హరిరెడ్డి, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, కోఆప్షన్ సభ్యులు గౌస్ పాల్గొన్నారు.
कार्यक्रम जरूरी मुख्य తెలంగాణ రాష్ట్రాన్ని 2014 కంటే ముందు పట్టి పీడిచిన సమస్య కరెంట్ సమస్య రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసి రైతు బంధు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇచ్చి మరి రైతులకు పంట వండించుకోవడానికి అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది మరి పంటలు పుష్కలంగా వండుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పాడి రావడం జరుగుతా ఉంది మనం ఇంత గొప్పగా పంటలు వండినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దదైన పాత్ర పోషించి ఈ పంటను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది ఎఫ్సిఐ ద్వారా ప్రొక్యూర్ చేసి దాన్ని మరి మిగతా రాష్ట్రాలకు పంపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇబ్బంది పెట్టే విధంగా ఒక మెలకువెట్టి ఇక్కడ యాసంగి పంటను కొనము అని చెప్పి చెప్పకనే చెప్పింది మేము తెలంగాణ రాష్ట్రం పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా వెళ్లి అక్కడ ధర్నా చేసి వారి కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేసినప్పటికీ కూడా దండం పెట్టినా డిమాండ్ చేసినా రెండింటికి కూడా ఎక్కడ కూడా మరి కొంటామని చెప్పేసి హామీ ఇవ్వకుండా దోబుచ్చులాడుతా ఉంది మరి ఇప్పుడు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున నిలబడి నా రైతాంగం నష్టపోవద్దనే ఉద్దేశం కొద్ది ఆర్థిక భారం రాష్ట్రం మీద పడ్డా సరే నా పండిన పంటను కొంటా అని చెప్పేసి చివరి వంజ గింజ వరకు కూడా కొంటా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో పండే పంటను కొనను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తా ఉంది మిగతా రాష్ట్రాల్లో పంట ఏ పంట పండినా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పండే పంటను మాత్రం కొనట్లేదు ఇక్కడ ఉష్ణోగ్రతల వల్ల మార్చిలో వచ్చే పంట ఏదైనా సరే విరిగిపోతుంది నూక అవుతుంది ఈ నూక రావడం వల్ల రైతులు నష్టపోతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ఎంత విన్నవించినా ఎంత మొత్తుకున్నా గానీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది అంటే రాష్ట్రాలను వాళ్ళ కెమెరా ఎలా డెమో వస్తాయి అంటారు సిద్ధు పొడుగు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమారుడు సూర్యచంద్ర టీఆర్ఎస్ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు యాళ్ల మురళీధర్ రెడ్డిల జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే శంకర్ నాయక్ చే కేకులు కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా నాయకుడు యశ్వంత్ మాట్లాడుతూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న సాయి శంకర్ మురళీధర్ రెడ్డిలు ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలన్నారు మన మురళన్న మురళి యాళ్ల మురళి రెడ్డి గారి అభిమానులు అందరం కలిసి ఒక అన్నదానాన్ని ఈరోజు పట్టణ ప్రజలకి కానీ ఈరోజు ఒక బ్రహ్మాండంగా చేయడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారిని కూడా ఈ విందుకి ఆహ్వానం చేశాము అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారి అబ్బాయి సూర్యచంద్ర కుమార్ కూడా బర్త్డే ఉండడం అందరికీ భోపాల్ పట్టణ ప్రజలందరికీ ఈరోజు చెప్పుకోదగ్గ విషయము దృష్టి ఆ ఇద్దరి బర్త్డే ఈరోజు మా ఇంట్లో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్దగా చేశామంటే మా 18వ వార్డు కానీ మోహబాద్ పట్టణ వాళ్ళు కానీ నాకు చాలా సహాయం చేశారు ఈరోజు ఇది ఈ కార్యక్రమం జరిగిందంటే మీ అందరం ఉండబట్టే ఇంత పెద్దగా జరిగిందని నేను అనుకుంటున్నాను ములుగు జిల్లా మంగపేట మండలం శనిగాకుంట గ్రామంలో ఉన్న మండగా అంటూ అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేర్ల కృష్ణబాబు ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ సంఘాలు ఆర్థిక చేయూతతో పాటు 50,000 పలు నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే సీతకు అందించారు స్పందించి సహాయం అందించిన అమ్మ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకులు పేర్ల కృష్ణబాబుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు కోర్స నరసింహమూర్తి వాసం నాగరాజు ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు సంతోష్ లక్ష్మయ్య రమేష్ రోజా పాల్గొన్నారు ఇప్పుడు
ఇప్పుడు బట్టలు తీసి ఒకడ బీరోల బట్టలు బీరోలు తీసి మంచాలు అక్కడ మారితేనే అన్ని పోయి ఆ బట్టలు కట్టుకున్నారు. వసతులు ఒకరోజు మీ కడుపు నింపితే మేము చేసే మరి సేవకు కానీ మాకు దేవుడు ఇచ్చినటువంటి మరి వనరులకి సార్థకత ఉంటుందని ఈరోజు అక్కగారు పిలిచిన వారికి ఇక్కడికి వచ్చాము. మరి మేము ఇచ్చేటటువంటి ఈ కొద్దిపాటి సాయాన్ని తీసుకొని మీరు అందరు మమ్మల్ని దీవించాలని అట్లాగే మీరు కూడా త్వరలోనే మరి కోలుకోవాలని మరి మేమందరం మీ వెనక ఉన్నాము. మనోధైర్యం కోలుకోవద్దు కోల్పోవద్దు. ముఖ్యంగా సీతక్క గారు మనకు ఉన్నారు. అక్కగారు ఒకసారి వచ్చిందంటే ఇక మీకు 15-20 రోజుల్లో మీకు అన్ని రకాల ఇల్లు కానీ మీకు ఇప్పుడు బ్రిడ్జి కూడా కొలిచారు మినిస్టర్ గారు. నేను చూస్తున్నా ఆయన చెప్పింది బ్రిడ్జి కూడా కొలుచుకోవడం పోయిండు. అంటే మేము వెంటనే అక్కగారు మీ దగ్గరికి రావటం మరి మిమ్మల్ని మరి ఎటువంటి కష్టాలు చూసి దాని ప్రపంచానికి తెలియజేసిన ముందు అక్కగారు దాని వల్లనే ఈ రోజు మీకు ఈ ఊరికి కానీ గ్రామానికి వచ్చే సదుపాయాలు కూడా కేవలం అక్క వల్లని గంటాపరంగా చెప్పగలుగుతున్నా. మరి మీరు అందరు కూడా అక్కతో దయతో ఉంటూ మీకు అన్ని వసతులు కల్పించే వరకు కూడా అక్క ప్రతిసారి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూనే ఉంటుంది, గవర్నమెంట్ తో పోరాడుతూనే ఉంటుంది. కలెక్టర్ గారు కూడా మీ ఊరికి వచ్చిపోయారు ఇందాక. కాబట్టి దయచేసి అక్కగారు అమ్మగారు అన్నగారు అందరు కూడా మీరు చక్కటి మనోధైర్యంతో మళ్ళీ నిర్మించుకుందాం. మరి మనం ఎక్కడ కూడా బాధపడద్దని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నా మిత్రులు ఒకసారి ఏడీఎఫ్ మండల శాఖ నుంచి రమేష్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందించారు. మతాలకు చిచ్చుపెడుతూ దేశంలో మతకల్లోలం సృష్టిస్తూ అంధకారంలోకి వస్తుందని కానీ రాష్ట్రంలో కేసీఆర్ మాత్రం ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ముస్లింలకు షాదీ ముబారక్ వంటి పథకాలతో పాటు 12% రిజర్వేషన్ కల్పించని కేసీఆర్కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లిరావు అన్నారు. ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వరంగల్ జిల్లా వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. అనంతరం పేద ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వం తరపున బట్టలను ఆయన పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను నట్టేట ముంచుతున్నాయని వరంగల్లో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నాడని మర్రి శశిధర్రెడ్డి అన్నారు. వరంగల్లో రాహుల్ గాంధీ పాల్గొనే రైతు సంఘర్షణ సభలో టీఆర్ఎస్ ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ నెల 6వ తేదీన హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరు కావాలని శశిధర్రెడ్డి పిలుపునిచ్చారు.
కేసీఆర్ గారు పీకేతో ప్రశాంత్ కిషోర్ తో ఆయన చేసుకున్నటువంటి ఒప్పందం ఒకవైపు కాంగ్రెస్ లోకి కాంగ్రెస్ పార్టీకి పంజేస్తాననేటువంటిది ఇంకోటి కేంద్ర అధిష్టానం దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయడం సరే పీకే కాంగ్రెస్ పెట్టినటువంటి కండిషన్స్ కు ఒప్పుకోకుండా ఆయన తప్పుకున్నాడు ఎట్టి పరిస్థితిలో వి హావ్ టు ఫైట్ టిఆర్ఎస్ మనకు ఉండేదంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేసేటి అంత వారు చేసేటువంటి తప్పులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి సామాన్యుడు ఏ విధంగా బాధపడుతున్నాడు ప్రత్యేకంగా కరోనా వచ్చిన తర్వాత పెద్ద రద్దు తర్వాత మొదలైనటువంటి ఈ దుస్థితి ఇదంతా కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి ఒకవైపైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలు అవినీతి ఇంత అంత కాదు అన్ని రంగాల్లో అవినీతి ఉంది బండి సంజయ్ గారు చెప్తారు అవినీతి మీ పని పడతాం జైలుకు పంపిస్తామని ఒక్క కేసు కూడా పెట్టేటువంటి పరిస్థితిలో వీరు లేరంటే వీరంతా లోపల లోపల వీళ్ళంతా కలిసి ఉన్నారు ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇస్తారనేటువంటి విశ్వాసం మాకంతా ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని 6 ఎకరాల జామాయిల తోట అగ్నికి ఆహుతయింది. ఈ సంఘటన జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామ శివారులో జరిగింది. వెంగన్నపాలెం గ్రామానికి చెందిన కొమ్మగిరి అప్పారావు నీలాల పార్వతి నీలాల వెంకటరామునకు గుండెపుడి రెవెన్యూ పరిధిలో ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారి పక్కన 6 ఎకరాల పొలంలో జామాయిల తోటలు సాగు చేశారు. జామాయిల తోటలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు ఒక్కసారిగా చెలరేగి జామాయిల తోట పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న కొత్తగూడెం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. జామాయిల తోట చేతికి వచ్చిన సమయానికి ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో రైతు కొమ్మగిరి అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 6 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆయన వేడుకుంటున్నారు. పేరు అప్పారావు అండి, కొందగిరి ఎంగనపాలెం, జూలూరు గుండిపూడి శివారి ఎంగనపాలెం. మా భూమి 6 ఎకరాల ల్యాండ్ జామాల తోట సాగు చేస్తున్నాం. అందుట్లో మా కూతురు కొంత ఇచ్చాను. ఆ జామాల తోట ఇలా అగ్ని ప్రమాదంతోటి దంతనం అయిపోయింది. దాని ఖరీదు 1 లక్ష రూపాయలు లెక్కేసిన 6 ఎకరాలు 6 లక్షలు. దాన్ని గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని ఆదుకోవాలని ఆలోచించి చెప్పుకుంటున్నాం సార్. మా బాధని చెప్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల్ బీబీపూర్ తాండా వద్ద ఓ అంబులెన్స్లో 20 ఆవులను అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలడంతో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల్లో ఆవులు సజీవ దహనమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హిందుత్వం సీనియర్ నాయకులు పటేల్ ప్రసాద్ వెంటనే సంఘటనా స్థలానికి సందర్శించారు. అంబులెన్స్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో చర్యలు తీసుకోవాలని వారు హెచ్చరించారు. చిన్న పిల్ల ఉంది సార్, చిన్న పిల్ల సార్, ఇంత దారుణం సార్ ఇది. వాడు ఎన్ని రోజుల నుంచి ఈ వ్యవహారం చేస్తుంది సార్? ఎమర్జెన్సీ అని బోర్డు పెట్టుకొని ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం? ఇది చూస్తే గుండె కాలిపోతుంది సార్. మాకు తట్టుకోలేకపోతున్నాం మేము ఇది చూసి ఆవేదన. పొద్దున్న లేస్తే పూజ చేస్తాం సార్. మా తల్లిదండ్రులను ఎట్లా పూజ చేస్తామో ఇవి కట్టనే పూజలు చేస్తాం సార్. మేము ఇవి వదిలేసిపోవాలని అంటే ఏ మనసు ఎట్లా ఒప్పుతా సార్? మాకు మీరు ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము పట్టుకున్నాం సార్. ఇప్పుడు కూడా వాడతాం దాని డౌట్. మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురం కాలనీలో ఘోరం జరిగింది. మద్యం కోసం కన్నతల్లి గొంతు కోసిన తాగుబోతు కొడుకు.
బాగా మద్యం సేవించి విచక్షణ రహితంగా కొట్టి బ్లేడుతో ముఖం గొంతు చేతులపైన కొడుకు కోసి గాయపరిచాడు. ఫించన్ ఇవ్వడానికి వెళ్లిన వాలంటీర్ మీనా అది గమనించి 108కు ఫోన్ చేశారు. బాధితురాలను కుప్పం పిఎస్ ఆసుపత్రికి తరలించారు. ఉన్నా ఉన్నా చిత్తూరు జిల్లా కుప్పంలో కార్మికుల నాయకుడు రంగన్న ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. అనంతరం కుప్పం పట్టణ పురవీధుల్లో డప్పు వాయిద్యాలతో ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు. మేడే ఆవశ్యకతను మనకంటే గొప్పగా మన కార్మిక నాయకులు రంగన్న ఎవరైతే ఉన్నారో చక్కగా వివరిస్తారు. సమయం తక్కువ ఉంది, మేడే ఎదుర్కోవాలి కాబట్టి చెప్పి 2 నిమిషాలు ముగిస్తాము. 1900ల దశకాల్లో ఆ రోజు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే జరుగుతుందో అంటే అప్పుడప్పుడే యంత్రాలు రావడం జరుగుతుంది. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగే కాలంలో ఈ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక తీవ్రమైన ఆశతో కార్మికుడిని ఒక బాధితుడిగా చేస్తూ పని గంటలు ఏవైతే ఉంటాయో అది 8 కాదు 10 కాదు 16 కాదు దాదాపుగా 20 గంటలు పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ బాలిక పట్టు నుంచి ఒక విద్యా మార్గం వచ్చిన ఈ రోడ్డు మీరే దినాలు మాత్రమే పండుగ చేసుకుంటాము, జాతీయ దినోత్సవాలు మాత్రమే పండుగ చేసుకుంటాము. బట్ అది ఖచ్చితంగా మీరే చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్మికులందరినీ ఐక్యం చేస్తూ చైతవంతులు చేస్తూ వారి హక్కుల్ని కాపాడుకునే విధంగా మనం తెలుసుకునే ఈ దినం ఏదైతే ఉందో ఈ మేడ పురస్కరించుకుని ముఖ్యంగా కుప్పం సంబంధించి రంగన్న గారు కార్మిక నాయకులుగా చాలా ఏటుగా పోరాటం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని సమస్యలు చాలా ఏటుగా తప్పక అలాగే జరుగుతుంది తప్పనిసరిగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్. నమస్తే.